విరజాతి విరసింది తంగేడో మురిసింది గూనో భోయగ సింది బతుకమ్మ కై తీరుక్క పూల జాతర వచ్చింది నేటికి బంగారు బతుకమ్మ ఆడే సందడికి బంగారు బతుకమ్మ ఆడే సందడికి సిక్స్టీ నైన్ టీవీ ప్రేక్షకులకు సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. సిక్స్టీ నైన్ టీవీ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజల మనోగతాన్ని ఎప్పటికప్పుడు దృష్టికి తీసుకొచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రం ముందుకు నడవడాని కోసం భారతదేశంలోనే ఇప్పటికీ అగ్రస్థానంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా రికార్డు స్థాయిలో మరి ప్రజల సంక్షేమం వెళ్ళే విధంగా, అభివృద్ధి నడిచే విధంగా సిక్స్టీ నైన్ టీవీ మంచి సలహాలు సూచనలు ఇవ్వాలని ఇచ్చి మంచి పత్రికా విలువలను కాపాడాలని కోరుతూ మరొకసారి మంత్రి నియోజకవర్గ ప్రజలకి, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి మా సోదరులందరూ కూడా దసరా పండుగ అందరు కూడా దీన్ని మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి, శాంతిపరంగా సెలబ్రేట్ చేసుకోవాలని అందరి కూడా నేను కోరుకుంటూ మరొకసారి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా మంత్రి నియోజకవర్గంలో సిక్స్టీ నైన్ టీవీ చాలా మంచిగా అన్ని కార్యక్రమాలు కూడా కవర్ చేసుకుంటూ ప్రజల సమస్యలు కూడా మంచిగా దాన్ని మీదికి తీసుకొచ్చుకుంటూ అన్ని విధాల ప్రెస్ అందుబాటులో ఉంటుకుంటూ మాకు చాలా చాలా సేవలు అందిస్తున్నాయి. ఖచ్చితంగా వారి సేవలు ఇదే విధంగా కొనసాగాలని మేము సిక్స్టీ నైన్ టీవీకి మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మంతని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. ఆ దుర్గా భవానీ మాత ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరూ కూడా చల్లగా ఉండాలని, అందరి ఆరోగ్యాలు, ప్రతి ఒక్కరి పాడి పంట అందరూ కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక సద్దుల బతుకమ్మను మరి రాష్ట్రాల నుంచి ఖండాంతర వరకు వెళ్ళడం జరిగింది. మరి సిక్స్ నైన్ టీవీ వారికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎప్పటికప్పుడు కూడా నిరంతరం సిక్స్ నైన్ టీవీని చూడండి. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు బతుకమ్మ పండుగ చాలా ప్రధానమైనది. ఎందుకంటే పూలతో బతుకమ్మను వేర్చి మరి గౌరవప్రదంగా బతుకమ్మను ఆడుకోవడం నిజంగా పల్లెల పట్టణాలు వాడలన్నీ కూడా కళకళలాడేటట్టు రకరకాల పూలతోని బతుకమ్మను వేసి గౌరవంగా మహిళలందరూ కూడా ఒక దగ్గరగా వచ్చి మరి అందరూ కూడా కలుసుకునేటువంటి పండుగ. ఆ పండుగను ప్రధానంగా ముంచె చప్పట్లతోని ఆడి ఒకరికొకరు గౌరవించుకుంటూ ప్రతి సంవత్సరము ఆడుకుంటూ ఉంటారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగని మరి విశ్వవ్యాప్తము చేయడం జరిగింది. ఎందుకనంటే ఎంపీ కవిత గారు మరి ఉత్తర మంత్రిని గౌరవ ఎంపీటీసీలకు, గౌరవ తాజా మాజీ సర్పంచులకు, గౌరవ మా టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులకు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ, కర్షకులకు, కార్మికులకు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ, ముత్తారం మండల ప్రజల అందరికీ మరియు అధికారులందరికీ సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు గత సంవత్సరం నుంచి చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే తెలంగాణలో సద్దుల బతుకమ్మ
అంటే ఎంతో గౌరవప్రదంగా ఆడపడుచులు ఆడుకునే పండుగ అది. దాన్ని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మంచి చీర కట్టుకొని బతుకమ్మ ఆడుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమం గత సంవత్సరం చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం కాంగ్రెస్ నాయకులు ఆ చీరలు ఇస్తే మాకు ఓట్లు వాడే అని చెప్పి ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్కు దరఖాస్తు చేయడం వల్ల అది ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో ఈ చీరల పంపిణీ నిలిపివేయడం జరిగింది. ఈ దుర్మార్గమైన చర్య, కాంగ్రెస్ నాయకులు చేసిన దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఆ చీరలు కట్టుకొని ఎంతో మంచిగా ఈ సద్దుల బతుకమ్మ వాళ్ళు ఆడపడుచులు ఆడుకునేది ఉండే, కానీ అంతకన్నా ఎక్కువ టీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారు మహిళలు. మా తెలంగాణ ప్రాంతానికి ఒక వన్నె తెచ్చిన పండుగ, మన తెలంగాణ ప్రాంతానికి ఇది అతిపెద్ద పండుగ. దీన్ని మనం ఘనంగా ఈనాడు నిర్వహించుకోవడం మన అదృష్టం. ఈ పండుగ సందర్భంగా మహిళామణులకు, మా సోదరి సోదరులకు అందరికీ, సోదరులకందరికీ, గ్రామ ప్రజలందరికీ, మండల ప్రజలందరికీ ఈ సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకొని మనం అందరం సుఖశాంతులతోటి అష్ట ఐశ్వర్యాలతోటి వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ పండుగను ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి మొదటిగా మన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. దానిలో భాగంగా మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ పండుగను ఇంత పెద్ద మొత్తంలో ప్రజలకు తీసుకుపోయే దానికి మొట్టమొదటిగా మొత్తం మన గ్రామంలో ఈ పండుగను జరుపుకోవడానికి మనకి అవకాశం దొరికినందుకు, మీరందరు కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ వచ్చినాక ఫస్ట్ ఈ పండుగ చాలా బాగా చేసి అంతకుముందు ఇంకా లేదు. తెలంగాణలో మన ఘనంగా జరిపిన పండుగ మేము మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నాం. హ్యాపీ దసరా. చేతులు చేతులు.